లాక్డౌన్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ను అరికట్టేందుకు గాను లాక్డౌన్ను ఏప్రిల్ నెల చివరి వరకు పొడిగించాయి. నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ తెలిపారు. నర్సింగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, సహకరించాలని, అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు తప్పవని తెలిపారు. ఆయన వెంట సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈ లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో నర్సింగాపూర్ చెక్పోస్ట్ బోయినపల్లి ప్రవేశపెట్టిన చెక్పోస్ట్ ఈరోజు బెంగళూరు రూరల్ సిఐతో పాటు ఎస్ఐ బోయినపల్లితో పాటు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ సిబ్బంది కూడా మరొకసారి బ్రీఫ్ చేసి ఇంతకుముందు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఇచ్చి డ్యూటీస్ అనేది పర్ఫెక్ట్గా చేస్తూ సెక్షన్ వైజ్గా ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ కఠినతరం చేసి ఎవరిని కూడా అలౌ చేయడానికి లేదు. ఓన్లీ ఎసెన్షియల్ కమాడిటీస్ మరియు వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో డ్యూటీస్ ఎమర్జెన్సీ డ్యూటీస్ అటెండ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే అలౌ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ, విఆర్ఏ, విఆర్ఓ వాళ్ళు కూడా అందరు ఉన్నారు. వాళ్ళందరూ కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒకసారి బ్రీఫ్ చేయడం జరిగింది. సో ఈ చెక్పోస్టులు అనేది మనకి ఇప్పుడు డిస్టిక్ చెక్పోస్టులు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఇక్కడ చేసే డ్యూటీ అనేది నిబద్ధత చేయాల్సి ఉంది. కాబట్టి వారికి మళ్ళీ మళ్ళీ వచ్చి బ్రీఫ్ చేసి సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు, అవి కూడా మళ్ళీ చెప్పడం చెప్తా ఉన్నది. సో వారికన్నీ వారికి ఇక్కడ డ్యూటీ నిర్వర్తించడానికి కావాల్సిన సౌకర్యాలని గోవింద్ ఎస్ఐ గారు సమకూరుస్తున్నారు. సో ఈ లాక్డౌన్ ఖచ్చితంగా కఠినంగా అమలు చేస్తారు. ఎవరైతే ఉల్లంఘిస్తారో వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకుంటారు.